ఏదైనా షేర్ చేసుకోవాలంటే వాళ్ళ మధ్య ఏవో మొహమాటాలు. ఈ ఎన్విరాన్మెంట్ అన్ని చోట్ల ఇలాగే క్రియేట్ అయిపోయింది. సరే చెప్పు, నువ్వెందుకు ఉద్యోగం మానేయాలనుకుంటున్నావు? నా వల్ల కావట్లేదు డాడీ. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు టెన్షన్ పడుతూ బతకడం. చిన్నప్పుడు మ్యాథ్స్ నోట్స్ రాయకపోతే మ్యాథ్స్ సార్ కొడతాడన్న భయం. మళ్ళీ స్కూల్ అయిపోగానే రేపు రాసుకుందాంలే అనుకోవడం. ఆ సార్ ఏమో బట్టలు వాయగొట్టేటాడు. ఈ మ్యాథ్స్ నోట్స్ రాయాల్సి వస్తుందన్న భయంతోనే స్కూల్ లైఫ్ ఎప్పుడైపోతుందా అని చూసుకుంటా కూర్చునేటోడిని. ఎగ్జామ్స్ వస్తే ఈ 4 రోజులు చదివితే చాలు, దాటేస్తాననుకునేవాడిని. అలాంటి సిచ్యువేషన్స్లో నుండి సడన్గా నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అదే స్కూల్లో వేసిన ఫీలింగ్ వస్తుంది. ఏం పని చేస్తున్నానో తెలియదు, ఎలా ఫినిష్ చేయాలో తెలియదు. ఇవన్నీ కాక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే ఆఫీస్లో కూర్చొని టైం ఎప్పుడైపోతుందా అని చూసుకోవడం సరిపోతుంది. స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళి కార్టూన్ నెట్వర్క్ చూసుకుని నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ట్యూషన్లో వేసిన ఫీలింగ్ వస్తుంది.